ఎన్నికల సంగ్రామంలో అధికారమే లక్ష్యంగా ఆయా పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి ఇక పొలిటికల్ వార్తో భూపాలపల్లి సెగ్మెంట్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి రాజకీయాలు రోజురోజుకు వేడిని పెంచుతున్నాయి ఇక ఎవరైతే పార్టీలు మారేటటువంటి నాయకులకు సంబంధించి ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారు తప్పకుండా ఈసారి భూపాలపల్లి నుంచి కాషాయ జెండా ఎగరేస్తానంటూ భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు చందుపట్ల కీర్తిరెడ్డి మరి ప్రజల్లోకి వెళ్తూ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అదే విధంగా తాను గెలిస్తే ఏం చేస్తాను అనేటటువంటి ఎజెండాను ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మొగుళ్ళపల్లిలో మరి కార్యకర్తలను సన్నద్ధం చేస్తేలా బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు మరి ప్రచార పర్వం ఎలా ఉంది ప్రజల్లో బీజేపీకి ఆదరణ ఎలా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మొత్తానికి తెలంగాణకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్లు కూడా దగ్గరపడ్డాయి నవంబర్ 30 తారీఖు అయితే ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీకి విశేషమైనటువంటి స్పందన మేము రెగ్యులర్గా కూడా విలేజ్లో తిరుగుతున్నాం మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి మంచి స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి రైతులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఎరువుల పైన సబ్సిడీ ఇస్తున్నది నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక ఎకరాకి 25,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది మేము బీజేపీకి ఓటేస్తాం ఇవాళ ఇంకొకటి ఇవాళ కాంగ్రెస్ హయాంలో మేము మద్దతు ధర చూసినాం ఇవాళ 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ హయాంలో వరికి వచ్చేసి 1100 పత్తికి వచ్చేసి 4000 లోపలనే మద్దతు ధర ఉన్నది ఇవాళ బీజేపీ వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం డబుల్ మద్దతు ధర వేసింది వరికి 2200 ఇవాళ పత్తికి 7400 రూపాయల మద్దతు ధర ఇవాళ రైతుల గురించి ఆలోచిస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు యువకులు కూడా మహిళలు కూడా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది ఇవాళ మా సొంత ఇంటి కళ ఏదైతే నెరవేరుతుంది అనుకున్నామో ఇవాళ దాన్ని బుట్టదాఖలు చేసింది ఇవాళ మహిళలకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు ఇవాళ మహిళలకు రావాల్సినటువంటి పెన్షన్ మా హక్కు అట్లాంటిది ఇవాళ ఒంటరి మహిళ పెన్షన్ తప్పితే భర్త ఉన్నటువంటి ఏ మహిళకు కూడా పెన్షన్ ఇస్తలేదు మొత్తానికి అంటే మీరు చెప్పినట్టు ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాలి ధ్యంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నటువంటి ఫలితాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేరలేదంటారు పబ్లిక్ ఎక్కడ నెరవేరినాయండి ఎక్కడ కూడా నెరవేరలేదు ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉన్నాయా పోయినసారి ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఇచ్చిండా ఇప్పుడు మళ్ళీ మహిళలకు సంబంధించి వృత్తి ఇస్తాను అంటున్నారు కదా ఇయ్యలేదు అరే నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా అన్న నిరుద్యోగ వృత్తే ఇయ్యలేదు పోయినసారి పెట్టిన నిరుద్యోగ వృత్తి ఇవాళ ఎక్కడ పోయింది 30 లక్షల నిరుద్యోగ వృత్తి ఎడబోయింది 30 లక్షలకే ఇయ్యలేనటువంటి ఈ కేసీఆర్ ఇవాళ ఆల్మోస్ట్ 1 కోటి పైచిల్కున్నటువంటి మహిళలకు మహిళా వృత్తి ఇస్తా అంటే ఎవరైనా నమ్ముతారా ఇవన్నీ కూడా ఎలక్షన్ల స్టంట్లు అని చెప్పేసి ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఇవాళ బీసీ బంధు కానివ్వండి దళిత బంధు కానివ్వండి గృహలక్ష్మి కానివ్వండి ఏ విధంగా వాటిని ఉంచుకొని దగా చేసిండో ఈ తెలంగాణ ప్రజల్ని ఇవాళ మళ్ళొక్కసారి దగా పోవడానికి మోసపోవడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీ ఇవాళ పనిచేసి ఇవాళ ఓట్లాడడానికి ప్రజల ముందుకు పోతూ ఉంది మేము పనిచేయకుండా పోతలేము పనిచేసి పోతున్నాం ఇవాళ కరోనా సమయంలో ఏ విధంగా భారతదేశాన్ని మొత్తం ఆదుకున్నాం తెలంగాణలో కూడా ఏ విధంగా ఆదుకున్నాం ఇంటింటికి టీకాలు ఏ విధంగా ఇచ్చినాం ఈ రోజు వరకు కూడా రేషన్ బియ్యం ఇస్తున్నామంటే అది బీజేపీ ఇస్తుంది ఇవాళ పనిచేసి ఓట్లు అడుగుతూ ఉన్నాం మేము కాబట్టి ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ మంచి అవకాశం ఉన్నది అదే కాకుండా ఇవాళ ముఖ్యంగా భూపాలపల్లిలో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ములాఖట్ల పనిచేస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ కు బీజేపీ బీటీమ్ అని చెప్తున్నారు మీరేమో ఇట్లా అంటున్నారు వాస్తవాలు ఏంటి అసలు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఇవాళ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోని ములాఖతులు లేవు ఏ రోజు కూడా మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు కలిసి పనిచేయలేదు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆయనే అనుభవించిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతోని కుటుంబం పోయి ఫోటోలు దిగింది వాళ్ళు ఇలా పొత్తులు పెట్టుకొని పనిచేసింది వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మొత్తం ఆయన పార్టీలో చేర్పించుకున్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు నేను మంచిగా ఉన్నా అంటే ఎవరు నమ్మరు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసుకున్నారు ఇవాళ భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీజేపీ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ముందుకు పోతూ ఉన్నాడు ఆయన కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళిద్దరు 2 కళ్ళ లెక్క ఒక రమణారెడ్డికి ఏమో కొడుకు హండ ఉంటే ఇటు సత్యనారాయణరావు గారికి తండ్రి అండ ఉన్నది ఇద్దరిట్లో ఎవరో ఒకరు గెలిచి రండి
మీ గ్రాఫ్ ఆడ బాలేదు డబ్బులు పంపిస్తాం మేము మీరు గెలిసి రండి బీజేపీ గనక అక్కడ గెలిస్తే వాళ్ళు పార్టీలు మారేటువంటి వ్యక్తులు కాదు మళ్ళీ ఒక్కసారి ఇగ ఏ పార్టీని కూడా ఆ గడ్డ మీద అడుగుపెట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇయాల ఎవరో ఒకరు గెలిసి రావాలని చెప్పేసి ఇద్దరికి కూడా ఫండింగ్ చేస్తున్నది ఇయాల బిఆర్ఎస్ పార్టీ इपटी राज्य परणा चाल दर गमस्ट उ मैं इट चूसा गंड्र वेंकटरमणारेड्डी पैन तीव्रस्थाई आरोपण मरी एवरते मरी सीनियर नायक उद्यमकार अन्यायम जरूर सिरिकोंड तनयुवर सिरिकोंड प्रशांत मैं आये तीव्रस्थाई गंड्र पै आरोप मल्ल इट प्रेस मीट बी तुम पोटी विरमितुनार परणा एट चूड़ो एम जारी मेमोटे बीसी वादों इला सिरिकोंड गारी अबाई ఒకటే అడుగుతున్నాం ఇయాల భారతీయ జనతా పార్టీ మా అమిషా గారు మేము బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తా ఉన్నాం బీసీలకు పెద్ద పీట వేస్తా ఉన్నాం ఇయాల బీసీలకు టికెట్లు ఇస్తా ఉన్నాం ఇయాల ఏదైనా సరే బీసీ వాదం గురించి బీసీ బిడ్డలమని మాట్లాడుకునేటువంటి ఎవరైనా సరే ఈసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తనే వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నట్టు ఇలా బీసీ వాదం అని చెప్పేసి మైకల ముందు మాట్లాడడం కాదు బీసీ వాదం కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీలని ఇవాల వాళ్ళు బలోపేతం చేయాలి ఆ పార్టీలకు మద్దతు పలుకుతేనే ఇవాల బీసీ వాదంకి వాళ్ళు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు ఇవాల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇవాల అధికారంలోకి రాబోతా ఉంది ఇవాల వాళ్ళు ఎందుకు నిలబడలేదు ఎందుకైనా ఎలక్షన్ నుంచి తప్పుకున్నారు దానిలోకి మేము పోదల్చుకోలేదు ఇవాల బీసీలకు న్యాయం జరగాలనేటువంటి పట్టుదల గనుక వాళ్ళకు ఉంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి ముఖ్యంగా టికెట్ల విషయంలోనూ అంటే మిగతా పార్టీలతో పోల్చితే మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిందని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇవాల ఫస్ట్ లిస్ట్ లోనే ఆల్మోస్ట్ 12 మంది మహిళలకు ఇవాల భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలకు అగ్రస్థానం చేస్తూ ఇవాల ఉమ్మడి జిల్లాలో 3-3 సీట్లు కేటాయించి ఇవాల 12 మందికి సీట్లు ఇచ్చారు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో ఇంకా చాలా మందికి ఇస్తారు ఇవాల 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది కవిత గారు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర దీక్షలు మీటింగ్లు పెట్టుడు కాదు ఫస్ట్ వాళ్ళ పార్టీల న్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి ఇవాళ ప్రజలు చాలా దగ్గరగా చూస్తున్నారు ముఖ్యంగా ఈ భూపాలపల్లిలో లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీ నాకు ఇక్కడ టికెట్ ఇచ్చి నన్ను ఆదరించింది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నా కార్యకర్తలు కూడా చాలా గట్టిగా పనిచేసి మేము చెప్పుకోదగినటువంటి ప్రజల్లోకి వెళ్ళగలిగినాం ఈసారి ఖచ్చితంగా ఒక మహిళా నాయకత్వాన్ని మొత్తం భూపాలపల్లిలో ప్రజలందరూ కూడా ఇవాళ నిరూపించుకోబోతాం ఎందుకంటే భూపాలపల్లిలో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రతి మహిళ ఇవాల వాళ్ళకి అండగుండేటువంటి ఒక మహిళా నాయకురాలు రావాలని చెప్పేసి ఎదురు చూస్తా ఉంది ఖచ్చితంగా ఈసారి నాకు వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారు ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారో అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నారు మరి ప్రతిపక్షాలకి అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు దీనిపైన మీరేమంటారు ఇవాళ ఆయన చెప్పినటువంటి అభివృద్ధి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది ఆయన ఆటో నగర్ చేస్తానన్నాడు అదేడ ఉంది మేము ఒక్కటే అడుగుతున్నాం అభివృద్ధి అంటే ఆయన భార్యకి జడిపి చైర్మన్ వచ్చుడా అభివృద్ధి అంటే ఆయన కొడుకు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చుడా అభివృద్ధి అంటే ఆయన కొడుకు యువజన నాయకుడు అవుడా అభివృద్ధి అంటే వాళ్ళ ట్రస్టులు పెట్టుకునుడా ట్రస్టులు పెట్టి వసూలు చేసుడా అభివృద్ధి అంటే ఏదైతే సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాల ఇలా భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీలో దళిత బంధు ఎవరికి అందింది భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీలో బీసీ బంధు ఎవరికి అందింది గృహలక్ష్మి ఎవరికి ఇచ్చారు బాజాబ్తగా చెప్తా ఉన్నారు ఇలా మా పార్టీ నాయకులకే ఇచ్చుకుంటాము ఇలా అందరినీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చినటువంటి ఈ సమయంలో అందరికీ కూడా జిరాక్స్ పేపర్లు ఇచ్చి మీకు వచ్చిందంటే మీకు వచ్చింది అని చెప్పేసి చాటల తోడుబెట్టి కుక్కల కొట్లాట లెక్క ఇవాళ మొత్తం కాన్స్టిట్యూన్సీలో మీరు తిరగండి మీ మైక్ పట్టుకొని పోండి ప్రతి ఒక్కరు ఇవాళ ఒక కాగితం చూపిస్తారు రమణారెడ్డి గారు సంతకం పెట్టిన కాగితం మీకే దళిత బంధు వచ్చింది మీకే బీసీ బంధు వచ్చింది మీకే గృహలక్ష్మి వచ్చింది అరే దళిత బంధు బీసీ బంధు ఈసారి మేనిఫెస్టోలోనే పెట్టలేదు రేపు గెలిచిన తర్వాత అది చెల్తదా ఇవాళ ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు ఇవాళ కేవలము ఆయన కుటుంబ అభివృద్ధి కోసము ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఇవాళ పోయిండు అనేటువంటి విషయాను ఇవాళ ప్రజలకందరికి కూడా తెలిసింది ఇవాళ ఆయన ఓడిపోవడం ఖాయం ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అంటే తెలంగాణకి తలమానికంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ఇటీవల మనం చూసాం మేడిగడ్డ బ్యారెక్ సంబంధించినటువంటి బ్రిడ్జి కుంగిపోయినటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూడవచ్చు మనం ఫస్ట్ నుంచి కూడా అందులో ఎన్ని లోపాలు జరిగినాయో మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా దాన్ని ముందు పెడతానే ఉంది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కానివ్వండి దానిలో ఉన్నటువంటి దొల్లతనం కానివ్వండి మొన్నటికి మనం వరదలు వచ్చినప్పుడు మొత్తం బ్యారేజీ మునిగిపోయి ఏ విధంగా బాహుబలి పంపులు పనిచేయకుండా పోయినాయో ఏ విధంగా కోట్ల రూపాయల అవినీతి జరిగిందో మేము పెడతా ఉన్నాం అది ఇవాళ రుజువైంది ఇలా వాళ్ళు ఎంతసేపు
వాళ్ళు మేము మంచిది కడితే అందరూ ఓర్వలేకపోతున్నారు అన్నారు. ఎంత మంచిది కట్టిండ్రో ఇలా తెలిసిపోయింది. ఇలా మొత్తం పిల్లర్లే కుంగిపోయి ఇలా బస్సు పంపించాలంటే కూడా భయపడతా ఉన్నట్టు పరిస్థితులలో ఇలా నిర్బంధంలో కాళేశ్వరంని పెట్టిరు. ఎవరు పోయి అక్కడ చూడకుండా ఇవాళ ఇదంతా కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. అవినీతి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క డొల్లతనం కూడా బయటపడ్డది. ముఖ్యంగా అంటే యువత నుంచి ఎట్లా ఉంది మేడం స్పందన? యువత ఇవాళ ఫస్ట్ టైం ఓటర్స్ భూపాలపల్లి 15,000 కంటే 30,000 వరకు ఫస్ట్ టైం ఓటర్స్ ఇవాళ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఒక ఆశతోని ఉన్నటువంటి యువత వాళ్ళందరూ. ఇవాళ భవిష్యత్తు మీద ఆశ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే భవిష్యత్తు కోల్పోతామని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఇవాళ భవిష్యత్తు మెరుగుగా ఉండాలా, ఇవాళ భవిష్యత్తు బంగారుమయంగా కావాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చి పిల్లలకి చదువుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు భూపాలపల్లిలో ఇవాళ డిగ్రీ మహిళా డిగ్రీ కాలేజీని ఏ విధంగా అభివృద్ధి చేశారు. ఇవాళ భూపాలపల్లికి ఒక సైనిక్ స్కూలు తీసుకొని వస్తే రమణారెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఉండేటువంటి నాయకులు కారణంగా అది ఏ విధంగా తరలిపోయిందో, చేతగానితనం వలన తరలిపోయిందో ఇవన్నీ యువత గమనిస్తున్నారు. భూపాలపల్లిలో యువత కోరుకుంటున్నది ఇక్కడ జనుకో సింగరేణి ఉంది, అందులో ఉద్యోగాలు వాళ్ళకు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాము, భూపాలపల్లి యువతకి హామీ ఇస్తూ ఉన్నాము. ఏదైతే సింగరేణి జనుకోలో ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో స్థానికులకే కేటాయించే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించిన తర్వాతనే ఇక్కడ కోటా ఫిల్ అయిన తర్వాతనే బయట వాళ్ళని తీసుకోవాలి ఖచ్చితంగా. ఇవి ఏదైతే ఇప్పుడు ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో అక్కడ ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారో వాళ్ళు కాదు, ఫస్ట్ మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు రావాలి. దీనిపైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ముఖ్యంగా బీజేపీ నుంచి బరిలో దిగినటువంటి చందుపట్ల కీర్తిరెడ్డి గారికి మరి నిజమైనటువంటి రాజకీయ అంటే ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? ఇవాళ మేము ఎవరిని కూడా ప్రత్యర్థులుగా భావిస్తలేం. వాళ్ళ వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ప్రజలు చూస్తారు ఎవరు మంచివాళ్ళు అనేటువంటిది, ఎవరు నిజంగా భూపాలపల్లిని అభివృద్ధి చేయగలుగుతారు అనేది ఇవాళ ప్రజలు చూస్తారు. ఇవాళ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు, ఇవాళ కథలు కథలుగా మేము ఊర్లలో పోతే చెప్తున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి అంటే ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి కాదు, గుట్టల రమణారెడ్డి, వెలిశాల గుట్ట మింగిండు, ఇప్పుడు మైలారం గుట్ట పైకి పోతాడు, ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ గండ్ర సత్యనారాయణరావు గారి విషయంకి వస్తే ఇవాళ నేను పోతుంటే పిల్లలు స్టోరీలు చెప్పుకుంటారు, అందరూ కూడా మాట్లాడు స్టోరీలు మాట్లాడుకుంటున్నారు. ఇలా భూపాలపల్లి చిన్నపిల్లలు ఏడుస్తున్నా కానీ ఏమైనా చేస్తున్నా కానీ ఇంకో బియ్యం అమ్ముకున్న దొంగ వస్తాడు, నువ్వు ఏడుపు మానకపోతే నిన్ను కూడా అమ్మేసిపోతాడు అని అంటే పిల్లలు ఏడుపు మానుతారు. అంటే ఇంత ఇదిగా ఇలా ఇద్దరి ప్రత్యర్థుల యొక్క వాళ్ళ నిజ జీవిత చరిత్ర కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారని చిన్నపిల్ల దగ్గర నుంచి పోతే ముసలబాబు వారు కూడా తెలుస్తుంది చెప్తారు ఇవాళ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇవాళ పార్టీలు మారినటువంటి భూపాలపల్లిలో ఎక్కడ కూడా మా పర్సనల్గా మాకంటూ సొంత భూమి కానివ్వండి, ఇక్కడ మాకంటూ సొంత ఆస్తులు కానివ్వండి, సొంత వ్యాపారాలు కానీ లేనటువంటి వ్యక్తులం మేము. ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ వీళ్ళకి అవకాశం ఇస్తే, బీజేపీకి అవకాశం ఇస్తే వాళ్ళకంటూ కాపాడుకోవడానికి ఇక్కడ ఆస్తులు లేవు, బిజినెస్ లేవు, వాళ్ళు ఏదైనా కాపాడతారంటే ఈ భూపాలపల్లి యొక్క సంక్షేమము, ఇక్కడ ఉండేటువంటి యువత యొక్క ఆకాంక్షలు, ఇక్కడ ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీ యొక్క బాగు కోసం పనిచేస్తారు. కాబట్టి ఈసారి భూపాలపల్లిలో కాషాయం కమలం పువ్వుకు ఓటేయాలా అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఓకే, షార్ట్కట్గా 6 గ్యారెంటీలపైన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపైన మీ కామెంట్ ఏంటి? ఇక్కడ నా 6 గ్యారెంటీ అవి కుచ్చు టోపీ గ్యారెంటీలు, అవి బీసీ డిక్లరేషన్ గ్యారంటీ వేసిర్రు, మరి బీసీలకు సీట్లు ఇచ్చిరా చెప్పండి? బీసీలకు నిజంగా సీట్లు ఇచ్చిండ్రా? డిక్లరేషన్లు చేస్తే అయిపోతా, గ్యారంటీలు ఇస్తే అయిపోతా? ఆ గ్యారంటీలు ఇవ్వడానికి ఇవాళ మన తెలంగాణ బడ్జెట్ సరిపోతుందా? తెలంగాణ ప్రభుత్వం యొక్క బడ్జెట్ సరిపోతుందా? ఇవాళ కర్ణాటక నుంచి ఇవాళ రైతులు వచ్చి తెలంగాణలో ర్యాలీలు తీస్తారు. కర్ణాటకలో కూడా మాకు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే హామీలు ఇచ్చారు, ఆ హామీలు అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసారు. మేము మోసపోయినాము అక్కడ ఓట్లేసి, మీరు కాంగ్రెస్కి ఓట్లు వేయొద్దు అని పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇలా తెలంగాణలో ప్రచారం చేసి మరీ చెప్తా ఉన్నారంటే 6 గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అవి నమ్మదగినటువంటివి కావు, అవి ఆచరణ యోగ్యం కానటువంటివి. ఇవాళ హరాస్ పాట పాడినరు వాళ్ళు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు హరాస్ పాట పాడి దళిత బంధు 10 లక్షలే ఇయ్యలేరు, బడ్జెట్ సరిపోలేదని ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు, మరి వాళ్ళు ఎట్లా 12 లక్షలు ఇస్తారు? ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేజీల మీద దళిత బంధు ఇవ్వాలంటే బడ్జెట్ సరిపోదని చెప్పినటువంటి వాళ్ళు మరి 12 లక్షలు ఎట్లు ఇస్తారు? ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు.
ఇవాల 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర గురించి మాట్లాడలే మద్దతు ధర గురించి పట్టించుకోలే రైతును రైతు నడ్డి విరిచేసిరు అప్పుడు యూరియా కొనుక్కోవాలంటే మొత్తం లైన్లల చెప్పులు పెట్టుకొని యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవాల నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాలల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ దర్శనం ఇవాల అసలు ఎరువు యూరియాకి అసలు కొరతే లేదు ఎరువులపైన సబ్సిడీ ఇస్తున్నాం ఇవాళ మద్దతు ధర ఇంత గొప్పగా పెరుగుతుందని ఏ రోజు రైతు అనుకోదు ఈ 10 సంవత్సరాలల వరికి డబుల్ మద్దతు ధర 2200 రూపాయలు మద్దతు ధర ఇవాళ పత్తికి డబుల్ మద్దతు ధర 25 రకాల పంటలపైన మద్దతు ధర పెంచినాం ఇంతా కూడా ఇలా హామీలు కాదు చేతలు చూస్తారు ఓకే మేడం మొత్తానికి ఆర్బి న్యూస్ వేదికగా భూపాలపల్లి ఆర్బి న్యూస్ వేదికగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు భూపాలపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఈసారి ఒక వివేకవంతంగా ఆలోచన చేసి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇవాల కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల యొక్క పనితీరును చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు వాళ్ళు ఆల్రెడీ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఏ విధంగా స్కాములలో ఇరుక్కొని పోయిండ్రు ఏ విధంగా ఏ ఏ కేసులలో ఉన్నారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది భూపాలపల్లిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాల చిన్న మచ్చ లేకుండా భూపాలపల్లిలో కేవలం భూపాలపల్లి అభివృద్ధి ధ్యేయంగా వచ్చినటువంటి వ్యక్తిగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ నాకంటూ ఎలాంటి ఆస్తులు కానివ్వండి ఎలాంటి బిజినెస్లు కానివ్వండి కాపాడుకోవడానికి లేవు మీరు అవకాశం కల్పించండి ఖచ్చితంగా భూపాలపల్లి యొక్క సమగ్ర అభివృద్ధిలో నేను నా శాయశక్తుల 100% పోరాటం చేస్తా ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని తెలియజేస్తూ పువ్వు గుర్తుకే ఓటేయాలని ధన్యవాదాలు మొత్తానికి గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు స్వరాష్ట్రంలో పాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను విస్మరించి మళ్ళీ ఇప్పుడు మాయ మాటలతో కొత్త మేనిఫెస్టోలు తీసుకొస్తూ ఒక వేలం పాటలాగా మేనిఫెస్టోలను తీసుకొస్తున్నాయంటూ బీజేపీ అభ్యర్థి కీర్తి రెడ్డి అంటున్నారు అదేవిధంగా ప్రతి గడపను తట్టినా చిన్నవాళ్ళ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా అందరి గుండెల్లోనూ మరి భవిష్యత్ అంతా బీజేపీదే అంటున్నారంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈసారి ఖచ్చితంగా భూపాలపల్లి గడ్డపైన జెండా ఎగిరేసి విజయం సాధిస్తాను ప్రజల ఆశీర్వాదంతో అని చెప్తున్నారు మొగులపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ నరేష్తో సమీర్ ఆర్బి న్యూస్.